हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। वीडियो को मुझे मैं चैनल फर्स्ट टाइम चूस तक सब्सक्राइब चेक। वीडियो इंकोक ब्यूटीफुल फ्लावर डिजाइन ये विधि स्टिच चूपा। सो चाला बहुत सिंपल उ चाल बहुत डिजाइन तक ट्राई चेक। यह डिजाइन की कावास मेटीरियल शुगर बीड्स 2 mm साइज तस्कना। नेक्स्ट बंच बीड्स 3 mm साइज 4 mm साइज तस्कना। नेक्स्ट राउंड शेप कुंदन तस्कना। इक स्मॉल साइज तस्कना, मेरे को साइज तस्कें सिल्क थ्रेड कलर उ कलर राउंड शेप कुंदन तस्कोड़ी। नेक्स्ट नीडल्स तुली 14 0.5 mm नीडल, इध थ्रेड वर्क की। नेक्स्ट जर्दोजी नीडल बीड्स की जर्दोजी की। नेक्स्ट फैब्रिक ग्लू सिल्क थ्रेड जरी थ्रेड जर्दोजी कॉटन थ्रेड। सो फर्स्ट नेन इकड़ा फैब्रिक ग्लू तो कुंदन स्टिक चेसेसानु। सो मीरु गम अप्लाई चेसुकुन्नप्पुडु कोंचेम एक्कुवे अप्लाई चेसुकोंडि, कोंचेमे वेसुकुंटे गनुक त्वरगा ऊडिपोतायि कुंदन्स। नेक्स्ट इकड़ा कुंदन चुट्टू तो शुगर बीड्स स्टिच चेस्तानु। नेक्स्ट मनम फ्लवर् फिल चेसुकुनेटप्पुडु कोंचेम एंबोजिंग लुक रावडानिकि मध्यलो इक्कड जर्दोजी नि स्टिच चेस्तुन्नानु। जर्दोजी बीड्स नि कॉटन थ्रेड तोने स्टिच चेस्तुन्नानंडि। अलागे इक्कड जर्दोजी कंटिन्यूस स्टिच चेस्तुन्नानु। मनम एप्पुडैना फ्लवर् फिल चेसुकुनेटप्पुडु इला मध्यलो जर्दोजी नि लेदंटे पैपिंग थ्रेड उंटुंदि कदा, सो पैपिंग थ्रेड नि गानि पैपिंग थ्रेड अयिते गम तो स्टिच चेसुकोनि दानिपैन मनं लोड स्टिच वेसुकुंटे फ्लवर् एंबोजिंग लुक वच्चि चाला बागुंटुंदि। सो इप्पुडु ई फ्लवर् अवुट्लैन कूडा मनकि नीट गा रावालनुकुंटे फस्ट अवुट्लैन ई विधंगा चैन स्टिच तो स्टिच चेसुकोवालि। మనకి ఫ్లవర్ అని ఏదైనా ఫిల్లింగ్ అప్పుడు ఎంబోజింగ్ లుక్ రావాలంటే మధ్యలో ఈ విధంగా జర్దోజీన్ కాని లేదంటే పైపింగ్ థ్రెడ్ కాని స్టిచ్ చేసుకుని బోర్డర్ ఈ విధంగా మనం చైన్ స్టిచ్ వేసుకుని కనుక లోడ్ స్టిచ్ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఫినిషింగ్ అనేది। సో ఇప్పుడు లోడ్ స్టిచ్ వేద్దాము। సో ఇక్కడ ఫస్ట్ లాక్ వేస్తున్నాను। సో పైకి ఈ చైన్ స్టిచ్ వేసాం కదా, చైన్ స్టిచ్ లోపలికి ఒక లాంగ్ చైన్, బయటికి స్మాల్ చైన్, మళ్ళీ కిందకి వచ్చేటప్పుడు ఒక లాంగ్ చైన్, కింద ఒక స్మాల్ చైన్, అగైన్ పైకి వెళ్ళేటప్పుడు ఒక లాంగ్ చైన్, మళ్ళీ చైన్ బయటికి ఒక స్మాల్ చైన్. ఇలా మనము లోడ్ స్టిచ్ వేసుకుంటూ ఈ ఫ్లవర్ ని ఫిల్ చేసుకోవాలి। చూడండి మనకి ఇలా మధ్యలో జర్దోజీ స్టిచ్ చేయడం వల్ల అక్కడ ఎంబోజింగ్ లుక్ వస్తుంది, చాలా బాగుంటుందండి। मन की फ्लाट लोडिंग कटे विधा एंबोज लोड स्टिच वेसकटे फ्लवर अने फिनी चाल बहुत। इला मन लोड स्टिच तो फ्लवर्स अन्नी पेटल्स स्टिचाली। सो मन की किंद गैप త్వరగా కంప్లీట్ అయిపోతుంది, పైన త్వరగా కవర్ అవ్వట్లేదు కదా, సో అలాంటప్పుడు మిడిల్ లోకి ఇలా ఒకసారి మిడిల్ లోకి వేసుకుని మళ్ళీ కిందకి వేసుకుంటే గనుక మనకి పైన అలాగే కింద కూడా ఈక్వల్ గా కవర్ అవుతూ వెళ్తుందన్నమాట గ్యాప్ అనేది। మీరు ఎప్పుడైనా లోడ్ స్టిచ్ వేసేటప్పుడు ఈ విధంగా స్ట్రైట్ గా రాకపోతే గనుక ఇలా మధ్యలో ఒకసారి వేసుకుని మళ్ళీ కిందకి వేసుకుంటే ఈక్వల్ గా కవర్ అవుతుంది। ఇలా మనము ఫ్లవర్ ని ఫిల్ చేసుకోవాలి। అయిపోయిన తర్వాత ఇక్కడ ఎండింగ్ లో నాట్ వేసేసుకోవాలి। నెక్స్ట్ ఈ ఫ్లవర్ కి అవుట్ లైన్ షుగర్ బీడ్స్ తో స్టిచ్ చేస్తున్నాను। ఇలా అవుట్ లైన్ షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకుంటే మనకి ఫ్లవర్ లుక్ అనేది చాలా బాగుంటుంది। ఈ విధంగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ స్టెమ్ పార్ట్ ఉంది కదా, ఈ స్టెమ్ కి కూడా షుగర్ బీడ్స్ ని స్టిచ్ చేస్తున్నాను। ఇంకా స్టెమ్ ఏ షేప్ లో ఉందో అలాగా మొత్తం అంతా షుగర్ బీడ్స్ ని స్టిచ్ చేసుకోవాలి।
నెక్స్ట్ ఇక్కడ లీఫ్ షేప్ ఉంది కదా సో ఈ లీఫ్ షేప్ కూడా ఫస్ట్ అవుట్ లైన్ షుగర్ బీడ్స్ తో స్టిచ్ చేస్తున్నాను నెక్స్ట్ ఈ స్టెమ్ పార్ట్ కూడా సేమ్ అవుట్ లైన్ షుగర్ బీడ్స్ తో స్టిచ్ చేసేస్తున్నాను సేమ్ ఇదే విధంగా లీవ్స్ లేకి స్టెమ్స్ అన్ని షుగర్ బీడ్స్ తో స్టిచ్ చేసుకోవాలి ఇదే విధంగా ఈ ఫ్లవర్ చుట్టూతో ఉన్న లీవ్స్ అలాగే స్టెమ్స్ అన్ని షుగర్ బీడ్స్ తో స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లీఫ్ షేప్ లో లోపల లోడ్ స్టిచ్ తో ఫిల్ చేస్తున్నాను క్రాస్ గా లోడ్ స్టిచ్ వేస్తున్నాను లాంగ్ చైన్ స్మాల్ చైన్ కిందకి వచ్చేటప్పుడు ఒక లాంగ్ చైన్ స్మాల్ చైన్ పైకి వెళ్ళేటప్పుడు ఒక లాంగ్ చైన్ పైన స్మాల్ చైన్ ఇలా మనం క్రాస్ గా లోడ్ స్టిచ్ వేసుకుంటూ ఈ లీవ్స్ అన్నిటిని ఫిల్ చేసుకుంటాం సో ఇలా మొత్తం లీవ్స్ అన్ని ఫిల్ చేసేసుకున్న తర్వాత ఫైనల్ గా దీనికి అవుట్ లైన్ జరీ థ్రెడ్ తో చైన్ స్టిచ్ వేస్తాము సో ఇది మనకి ఇలా మొత్తం అంతా స్టిచ్ చేసుకుంటే మనకి హ్యాండ్ పార్ట్ లో ఉన్న ఈ డిజైన్ ఫ్లవర్ డిజైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో దీనికి బోర్డర్ వచ్చేసి చాలా సింపుల్ బోర్డర్ అండి 2 టైమ్స్ జరీ థ్రెడ్ తో చైన్ స్టిచ్ వేసుకుని ఒక లైన్ షుగర్ బీడ్స్ నెక్స్ట్ 4mm బీడ్ నెక్స్ట్ షుగర్ బీడ్స్ ఇట్లా మనము బోర్డర్ స్టిచ్ చేసుకోవాలి సేమ్ ఇదే బోర్డర్ బ్యాక్ నెక్ కి బోర్డర్ సేమ్ వేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మిడిల్ లో వేసిన ఫ్లవర్ డిజైన్ అలాగే ఈ స్టెమ్ పార్ట్ అనేది బ్యాక్ నెక్ లో కూడా సేమ్ డిజైన్ వస్తుంది ఇక్కడ ఏదైతే స్టిచ్ వేసామో సేమ్ అలానే బ్యాక్ నెక్ కూడా స్టిచ్ చేసుకోవాలి సేమ్ స్టిచెస్ నెక్స్ట్ బ్యాక్ నెక్ కి అలాగే హ్యాండ్స్ కి అక్కడక్కడ 3mm బీడ్స్ స్టిచ్ చేసుకుని దాని చుట్టూతో జరీ థ్రెడ్ తో చైన్ స్టిచ్ వేసుకుంటే కనుక మనకి ఇంకొంచెం గ్రాండ్ లుక్ అనేది వస్తుంది సో వీటికి సంబంధించిన ట్రేసింగ్ పేపర్స్ నేను బ్లాగర్ లో అప్లోడ్ చేస్తాను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను సో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్